నమస్తే, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. దేశవ్యాప్తంగా కార్మిక సమస్యలను పరిష్కరించాలని మార్చి 28-29 తేదీల్లో జరిగే సార్వత్రిక సమ్మెతో కేంద్ర ప్రభుత్వం దిగిరావాలని కార్మిక సంఘ నాయకులు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఐఎఫ్టీయూ కార్యాలయంలో జరిగిన జాయింట్ కమిటీ సమావేశంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు ఓమ భిక్షపతి, సిఐటియు జిల్లా అధ్యక్షుడు కుంట ఉపేందర్, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి రవిలు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మిక వర్గాన్ని ఆధునిక బానిసలుగా మార్చడానికి కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. కార్మిక వర్గం ఎన్నో త్యాగాలతో సాధించుకున్న హక్కులను మోడీ ప్రభుత్వం ఒక కలం పోటుతో రద్దు చేయడం అప్రజాస్వామికమన్నారు. దీనికి నిరసనగా ఈ నెల 24న ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించనున్నామని భిక్షపతి ఉపేందర్ రవిలు తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ గుండెబాబుకు సమ్మె నోటీసు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముంజంపల్లి వీరన్న, బొల్లం అశోక్, మంగళపల్లి మల్లయ్య, కమ్మగాని సంపత్, శ్రీను, సంతోష్, మంగళపల్లి ప్రసాద్, వేల్పుల మహేందర్, సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయు అనుబంధంగా ఉన్న యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మార్చి 28-29 తేదీలలో దేశవ్యాప్తంగా 44 కోట్ల మంది కార్మికులు సమ్మెలోకి పోబోతున్నారు. ఆ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీయు తరఫున కార్పొరేట్ కంపెనీలకు, బడా పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చే ఈ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 28-29 జరుగు దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి కార్మిక వర్గానికి ఐఎఫ్టీయు తరఫున విజ్ఞప్తి చేస్తాము.